أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وقال الذين لا يعلمون لولا يكلمنا الله أو تأتينا آية كذلك قال الذين من قبلهم مثل قولهم تشابهت قلوبهم قد بينا الآيات لقوم يوقنون. إنا أرسلنا بالحق بشيرا ونذيرا ولا تسأل عن أصحاب الجحيم. صدق الله العظيم. أنت كرنامل أبار كرباسيل పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లా శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబర్కాతు. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లా సర్వమానవాళి కోసం అవతరింపజేస్తున్నటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 118వ వాక్యం యొక్క అరబ్బీ మూలమును పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదం. అజ్ఞానులు ఈ విధంగా అడుగుతారు, అల్లా స్వయంగా మాతో ఎందుకు మాట్లాడాడు, లేక ఏదైనా సూచన మా వద్దకు ఎందుకు రాదు? వారికి పూర్వం కూడా ఇటువంటి ప్రశ్నలనే అడిగేవారు. వారి అందరి మనస్తత్వాలు ఒక్కటే, విశ్వసించే వారికి మేము మా సూచనలను స్పష్టం చేశాము. సత్యజ్ఞానం ప్రసాదించి నిన్ను మేము శుభవార్త తెలిపేవానిగా, హెచ్చరిక చేసేవానిగా పంపాము. దీనికి మించి స్పష్టమైన సూచన మరొకటి ఏముంటుంది? నరకవాసం ఎన్నుకున్న వారికి నీవు ఎంత మాత్రం కూడా బాధ్యుడువు కావు, జవాబుదారుడువు కావు ప్రవక్త. సోదరులారా, వారు అడుగుతారు, ఎవరైతే విశ్వసించరు, అల్లా మాతో ఎందుకు స్వయంగా మాట్లాడటండి, మేము అల్లాను అంటే దైవాన్ని ఎందుకు చూడకూడదు, దైవదూతలను మేము ఎందుకు చూడకూడదు, ఇటువంటి ప్రశ్నలను అడుగుతారు. సోదరులారా, సహజంగా మనిషి స్వభావము నైజము ఎలాంటిదంటే, అతను వాస్తవిక పరిస్థితుల్లో జీవించడానికి ఇష్టపడడు. కథలు, కల్పనలు, ఊహలు, అపోహలు, కాల్పనికమైనటువంటి సిద్ధాంతాలు, ఇటువంటి విషయాలలో అతను చాలా ఆసక్తిని చూపిస్తుంటాడు. అది జీవితానికి సంబంధించినటువంటి విషయమైనా, అదేవిధంగా దైవానికి సంబంధించినటువంటి విషయమైనా. కాబట్టి ఈ విధంగా కల్పితమైనటువంటి కథలు కానివ్వండి, గాథలు కానివ్వండి, ఈ విధంగా ఊహలు కానివ్వండి, ఇటువంటి అంటే అతనికి చాలా ఆసక్తిగా ఉంటుంది. అందుకనే తనకు అతీతంగా ఉన్నటువంటి విషయాల వైపునకు తను ఆకర్షితమవుతుంటాడు. వాస్తవిక పరిస్థితుల్లో జీవించడానికి అతను ఇష్టపడడు. అందుకనే చూడండి, సినిమాల్లో కూడాను హీరో 10 మందిని గాల్లో ఎగిరేసి కొడితే ఎంతో ఆనందంగా చూస్తాడు. ఈ విధంగా తనకు సాధ్యం కానటువంటి విషయాలు ఎవరైనా చేస్తున్నట్టయితే దాన్ని చాలా ఆసక్తిగా అతను చూస్తాడు, దానిని బాగా ఇష్టపడతాడు. వాస్తవ పరిస్థితులను అతను గ్రహించడానికి ఇష్టపడడు. మనిషి యొక్క నైజం అది. అందుకనే అద్భుతాల గురించి, ఎవరైనా ఇతను మ్యాజిక్ చేశారనుకోండి, దాని గురించి బాగా ఆసక్తి చూపిస్తుంటాడు, ఆకర్షితమైపోతుంటాడు అనమాట. అందుకనే మనుషులను ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు వీళ్ళు, మ్యాజిక్లు నేర్చుకునే విధంగా అద్భుతాలు నేర్చుకుని. కాబట్టి మనిషి యొక్క నైజము స్వభావం ఏమిటంటే, ఈ విధంగా మానవ అతీతంగా ఏదైనా శక్తులు ఉన్నట్లయితే దాని గురించి బాగా ఆసక్తి చూపిస్తుంటాడు. తనకు ఎప్పుడు కనబడినటువంటివి, ఎప్పుడు చూడనటువంటివి చూడాలని అతను కోరుకుంటుంటాడు. ఇదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరికైతే సందేశం ఇచ్చేవారో, వారు చిత్ర విచిత్రమైనటువంటి ప్రశ్నలను, కోరికలను వారు వెళ్ళగొచ్చేవారు. ఏమని,
సరేనండి, మీరు దేవుని గురించి బోధిస్తున్నారు, బాగానే ఉంది, ఆ దేవుణ్ణి మా కళ్ళ ముందు చూపించండి, మేము చూస్తాం, అప్పుడు నమ్ముతాము మిమ్మల్ని. దైవదూతలు అంటున్నారు, స్వర్గం అంటున్నారు, నరకం అంటున్నారు, అవన్నీ ఎక్కడున్నాయంటే ఒక్కసారి మాకు చూపించండి, చూసినట్లయితే మేము బాగా విశ్వసిస్తాం. అయితే సోదరులారా, ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, అనాది నుండి నేటి వరకు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా దైవం అనేవాడు ఎవరికైనా కనిపించాడా? అయితే మనము కొన్ని సిద్ధాంతాలు కల్పించుకుంటాం, అదేమిటంటే దైవాన్ని ఎవరు చూడలేరండి, అందుకునే ఆయన మానవావతారం ధరించి వస్తాడు, అప్పుడు అందరూ ఆయన చూస్తారని. సోదరులారా, నేను నిన్న చెప్పడం జరిగింది, మనము 190 సిద్ధాంతాలను కల్పించుకోవచ్చు, రకరకాలైనటువంటి పద్ధతులను మనము కల్పించుకోవచ్చు, అయితే మనము ఏది కల్పించుకున్నా, మనము ఏది అనుసరిస్తున్నా, అది శాస్త్రానికి దైవ గ్రంథానికి ప్రామాణికమై ఉన్నదా లేదా అన్నది ప్రశ్న. అందుకనే భగవద్గీత గ్రంథంలో చెప్పడం జరిగింది, తస్మా శాస్త్ర ప్రమాణం తే కార్యాకర్య వ్యవస్థితో జ్ఞాత శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహార్యసే. నీకు ఏదైనా ఒక పని చేయాలి లేకపోతే చేయకూడదు అని నిర్ణయించినప్పుడు నీకు గ్రంథం ప్రమాణంగా ఉండాలి, శాస్త్రం నీకు ప్రమాణంగా ఉండాలి, దైవ గ్రంథం ఏం చెప్తుందో దాని ప్రకారం ఉండాలి. తప్పించి మనము ఏదైతే అనుకుంటామో, మనం ఏదైతే కల్పించుకుంటామో, ఈ కథలు కానివ్వండి, ఈ ఊహలు కానివ్వండి, ఇవి ఏవి కూడా ఉపయోగపడేవి కావు. ఇది మనం ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే రెండు సోదరులారా, ప్రవక్తలు కానీ దైవ గ్రంథాలు కానీ దైవము పైనుండి క్రిందకు ఎప్పుడైనా వచ్చాడా, ఎవరైనా ఆయన్ని చూశారా అన్న ప్రశ్నకు ఏ విధమైన సమాధానాలు చెప్తున్నాయి మనం ఒకసారి పరిశీలిద్దాం. అంతిమ గ్రంథం ఖురాన్ దైవం చెప్తున్నాడు, లా తుద్రిగుల్ అబసార్ వహువ యుద్రిగుల్ అబసార్, అంటే ఏ చూపులు కూడా ఆయన అందుకోలేవు కానీ ఆయన అందరి చూపులను కూడా అందుకుంటాడు. కాబట్టి మనిషి యొక్క చూపుకు ఆ స్థాయి లేదు, ఆ అర్హత లేదు దైవాన్ని చూసేది. అందుకనే దైవం చెప్తున్నాడు, ఏ చూపు కూడా ఆయన అందుకోజాలదు కానీ ఆయన అందరి చూపులను అందుకుంటున్నాడు, అందరిని కూడా ఆయన పరివేష్టించి ఉన్నాడు, అందరిని ఆయన గమనిస్తున్నాడు, కానీ ఏ మనిషి కూడా ఆయనను చూడలేదు. ఇంకొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, వమ కానల్లి బషరిన్ ఐ యుకల్లిమహుల్లా, ఏ మనిషి కూడా అల్లాతో అంటే దైవంతో ముఖాముఖి మాట్లాడే స్థానం లేదు ఎవరికి కూడా. ఆయన మాట్లాడడం అనేది ఆయన సందేశహరులను నియమించి వారికి ఆ సందేశాన్ని అందజేస్తాడు, అది కూడా తెరచాటున. ఏ ప్రవక్త కూడా ఇంతవరకు దైవాన్ని చూడలేదు, అది ఎవరైనా కానివ్వండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారిని ఆయన అనుచరులు అడుగుతారు, ఓ ప్రవక్త మీరు దైవాన్ని చూశారని చెప్పేసి. ప్రవక్త వారు ఖండిస్తారు, ఏ మనిషి కూడా దైవాన్ని చూడలేదు ఇంతవరకు, ఎవరు కూడా చూడలేదు. ఆ దైవాన్ని చూడడం అనేది మనము దానికి అర్హత సాధించినట్లయితే స్వర్గంలో ఆయన తన స్వరూపాన్ని చూపిస్తాడు, తప్పించి ప్రపంచంలో ఎవరు కూడా ఆయనను చూడలేదు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే సోదరులారా, ఈ విధంగా దైవాన్ని చూడడం అనే ఈ విచిత్రమైన కోరికను కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి యొక్క కాలంలోనే కాదు, ప్రవక్త ముహమ్మద్ వారి కంటే ముందు గతించినటువంటి ప్రవక్తలను కూడా ఇటువంటి ప్రశ్నలను అడిగారు. ఉదాహరణకు చూడండి, మూసా అలైహిస్సలాం మోషే వారిని ఆయన సహచరులు అడిగారు, నన్ను మమ్మల్ని ఒకసారి మాకు ఒకసారి దైవాన్ని చూపించండి, ఓ మూసా ఓ మోషే మాకు ఒకసారి యెహోవాను చూపించండి అనగానే ఒక భయంకరమైనటువంటి పిడుగుపడి వారు అందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఆ దైవాన్ని చూసే కళ్ళు మనవి కావు, ఈ చర్మ చక్షువులతోటి మనము ఆయనను చూసే అర్హత మనకు లేదు, చూడలేము ఆయనను. ఉదాహరణకు చూడండి, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఎవరండి, దైవం చేసి సృష్టించబడినటువంటి ఒక నక్షత్రం, కోటాను కోట్ల నక్షత్రాల్లో సూర్యుడు ఒక నక్షత్రం. ఆ సూర్యుడిని మనము 2 నిమిషాలు తీక్షణంగా చూసినట్లయితే చూపు పోతుంది మనకు, అంటే ఆయనచే సృష్టించబడిన సూర్యుడినే మనం చూడలేకపోతున్నామే, ఆయన్ని చూసే శక్తి మన కళ్ళకు ఉంటుందా ఒకసారి మనం ఆలోచించాలి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అవునండి అందుకని చూడలేం కాబట్టి ఆయన పైనుండి మానవతారాన్ని ధరించి వచ్చాడండి అని చెప్పేసి. దీనికి గ్రంథం ఏమో చెప్తుంది చూడండి, ఉదాహరణకు భగవద్గీత గ్రంథాన్ని మనము పరిశీలించినట్లయితే అక్కడ
చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఎవరైతే నన్ను భౌతిక దేహాన్ని పొందిన వారిగా భావిస్తారో వారు అజ్ఞానులని చెప్పడం జరిగింది. అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మా మబుద్ధయ పరంభావం అజానంతో మా మావ్యయం మనుత్తమం. నేను ఉత్తమమైన వాడిని, అవ్యయాన్ని అంటే నాశనము లేని వాడిని నేను. అలాంటి నన్ను మీరు పాంచభౌతిక దేహాన్ని పొందిన వారిగా తలంచి నన్ను అవమానపరుస్తున్నారు, అజ్ఞానుని మీరు అని చెప్పేసి అక్కడ మందలించడం జరుగుతుంది. మరి ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథం కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. క్రీస్తు యేసు చెప్పారు, ఎవరు కూడా ఎన్నడూ కూడా తండ్రి యొక్క స్వరూపము కానీ ఆయన స్వరాన్ని కానీ వినలేదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇన్ని ఆధారాలు మన కళ్ళ ముందు స్పష్టంగా తేటతెల్లం అవుతున్నా కూడా, లేదండి ఆయన పైన క్రిందకు వచ్చాడండి అని మనము రకరకాల కల్పిత సిద్ధాంతాన్ని కల్పించుకున్నాం అనుకోండి, తద్వారా జరిగే నష్టము మనకు మాత్రమే సోదరులారా, దైవానికి ఎటువంటి నష్టం కూడా కాదు, ఎవ్వరికి ఏమి నష్టం కూడా కాదు, నష్టపోయేది మనము మాత్రమే. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి మనము ఏదైతే ఆలోచిస్తున్నామో, మనం ఏదైతే చేస్తున్నామో, దానికి గ్రంథము, దైవం ఇచ్చినటువంటి గ్రంథము, ఆయన పంపిన ప్రవక్తల ప్రవచనాలు ఆధారంగా ఉన్నావా లేవా, వీటిని మనం ఆలోచించాలి తప్పించి పలానా ఆయన మనకు చెప్పాడండి, పలానా బోధకులు మాకు చెప్పారని అని చెప్పేసి ఆ తప్పును మనము బోధకుల మీద నెట్టినట్లయితే వారు ఎంత మాత్రం కూడా మనల్ని రక్షించేవారు కాదు. ప్రతి వ్యక్తి కూడా తాను చేసిన కర్మల గురించి తాను మాత్రమే జవాబుదారీగా ఉంటాడు. ఇక్కడ దైవం చెప్తున్నాడు, ఒకసారి మూసాహలిసిన వారు అంటే మోష ప్రవక్త వారు దైవాన్ని ఒక కోరిక కోరుతారు. అదేమిటంటే, ఓ అల్లా, ఓ దైవమా, నేను నిన్ను చూడదలుచుకున్నాను, ఒకసారి నన్ను చూపించు, నాకు నిన్ను చూపించు అని ఒకసారి కోరిక కోరతారు. అప్పుడు అల్లా ఈ విధంగా సెలవిస్తాడు, ఓ మోస, ఓ మోషే, నీవు నన్ను ఎంత మాత్రం కూడా చూడలేవు. అప్పుడు ప్రవక్త మోషేవారు, లేదు అల్లా, నేను నిన్ను ఒక్కసారి చూస్తాను, నా కళ్ళకు ఆ శక్తిని ప్రసాదించు అనగానే. అప్పుడు దైవం, అయితే ఒక కొండను చూపించి ఆ కొండను చూడు నువ్వు, నీవు ఆ కొండను చూసిన తర్వాత కూడా నీ చూపులు చెదరకుండా ఉన్నట్లయితే అప్పుడు నన్ను చూడగలవు అని తన యొక్క తేజస్సు కొద్దిగా ఆ కొండ మీద ప్రసరింపజేసి ఆ కొండను భస్మీపటలం చేయడం జరుగుతుంది. ఆ దృశ్యాన్ని చూచి ప్రవక్త మూసహలిసిన వారు, మోసేవారు స్పృహ తప్పి పడిపోతారు. అంటే దేవుని యొక్క చిన్న తేజస్సునే ఆయన చూడలేకపోయారు. అప్పుడు లేచిన తర్వాత, ఓ మూస, నేను చెప్పాను కదా నన్ను నువ్వు చూడలేవు అని, కాబట్టి ఏదైతే నేను నీకు ఇచ్చానో ప్రవక్త పదవిని గ్రంథాన్ని, దాన్ని నువ్వు ఆనందంగా స్వీకరించు. కాబట్టి మన చేతిలో లేనటువంటి, మనకు అర్హత లేనటువంటి కోరికలను మనం ఎంత మాత్రం కూడా కోరకూడదు. ఇది మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగేవారు, మా వద్దకు దూతలు ఎందుకు రారు, మేము అల్లాను ప్రభువును ఎందుకు చూడకూడదు. దైవం చెప్తున్నాడు, వారి మనస్సులో మిక్కిలి అహంభావం చోటు చేసుకున్నది, వారు తలబిరుసుతనంతో హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు కూడా ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా దైవాన్ని చూసింది లేదు, నాకు పలానా వ్యక్తి నాకు దైవం కనిపించాడు అని ఎవరు కూడా సాక్ష్యం ఇచ్చింది లేదు. ఒకవేళ ఇచ్చాడంటే అది అబద్ధం అన్నమాట. అది ఇంకా చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అనేక రకాల కోరికలు కోరేవారు. ఏ కోరికలు? వాస్తవ విరుద్ధమైనటువంటివి, ప్రకృతికి విరుద్ధమైనటువంటివి, మానవ నైతానికి స్వభావానికి విరుద్ధమైనటువంటి కోరికలను కోరేవారు. వాటిని తీర్చడం ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు. అయినప్పటికీ కూడా నీవు ఈ కోరికలు తీర్చినట్లయితే అప్పుడు మేము ఒప్పుకుంటాము, నీవు దేవుని ప్రవక్త అని, దేవుడు ఉన్నాడని అప్పుడు ఒప్పుకుంటాము అని వారు చెప్పేవారు అన్నమాట. చూడండి ఎటువంటి కోరికలు. ఓ ప్రవక్త ముహమ్మదు, మీరు ఈ భూమిని చీల్చి మా కోసము చలమలను పొంగింపజేయాలి, అంటే భూమిని చీల్చేసి అందులో నుంచి నీటి ఊటలను బయటకు రప్పించాలి, అంటే మంత్రం వేస్తే వెంటనే అయిపోవాలన్నమాట. మీరు దేవుని ప్రవక్త అంటున్నారు కదా, మీకు ఈ శక్తులు ఉంటాయి, ఎలాగైతే మీరు ఒకసారి భూమిని ఆజ్ఞాపించండి, అప్పుడు భూమి పగిలిపోయి అందులోంచి నీళ్లు వచ్చేస్తాయి, ఇది ఎక్కడైనా సాధ్యమవుతుందో సోదరులారా. ఇంకొక కోరిక ఏంటంటే, ఖర్జూరపు చెట్లు, ద్రాక్షల చెట్లు నీ కోసము రాత్రికి రాత్రే పెద్ద తోట నీకోసము ఒకటి ఏర్పాటు కావాలి, ఇదేమైనా సాధ్యమవుతుందా? ఇంకా అందులో నుంచి అందులో పెద్ద పెద్ద కాలువలు ప్రవహించాలి, అప్పుడు మేము నమ్ముతాము నువ్వు దైవ ప్రవక్తవు అని. ఒకవేళ ఇది లేకపోతే నీవు ఆకాశాన్ని ముక్కలుగా చేసి మా మీద పడేయాలి, అప్పుడు మేము నమ్ముతాము దైవం ఉన్నాడని నువ్వు దేవుని ప్రవక్తవు అని. లేదా
దేవుడిని మా కళ్ళ ముందు తీసుకొచ్చి, ఇదిగో అబ్బాయిలు ఈయన నా ప్రవక్త, మీరు ఇప్పటి నుంచి విశ్వసించాలి ఈయన్ని అని మాకు చెప్పాలి. అప్పుడు మేము విశ్వసిస్తాం. లేదా దైవదూతులైనా వచ్చి మా కళ్ళ ముందు నిలబడి, ఈయన దేవుని ప్రవక్త అబ్బాయి, మీరందరూ ఈయన విశ్వసించాలి జాగ్రత్త అని మమ్మల్ని హెచ్చరించాలి. అప్పుడు మేము నమ్ముతాం. ఒకవేళ ఇది కూడా కాకపోతే నీకోసం ఒక బంగారు గృహము రాత్రికి రాత్రే దైవం నిర్మించి ఇవ్వాలి. ఒకవేళ ఇది కాకపోతే నీవు మేము చూస్తుండగా ఆకాశ వైపునకు అధిరోహించాలి, అంటే ఆకాశంలో నువ్వు ఎక్కి వెళ్ళిపోతుండాలి. సినిమాలో చూపిస్తుంటారు చూసారా, ఇలాగ వెళ్ళిపోతుంటారు పైకి. ఎందుకంటే మనకు చాలా ఆసక్తిగా చూస్తుంటాం. ఇప్పుడైనా నేను చెప్పాను, స్వభావానికి వ్యతిరేకంగా విరుద్ధంగా ఉన్నదంటే మనకు చాలా ఇష్టంగా ఉంటాయి. ఆ మాయమంత్రాలు అవన్నీ కూడా మనకు చాలా బాగా నచ్చుతాయి, ఎంతో ఆనందంగా చూస్తుంటాం. కానీ సోదరులారా, వాస్తవమైనటువంటి జీవితానికి ఈ మాయామంత్రాలకు ఎటువంటి పొంతన లేదు. జీవితం అనేది వాస్తవము. ఇక్కడ మనము కష్టపడితేనే ఈ నాలుగు చేతులు కూడా, ఈ నాలుగు వేళ్ళు కూడా అడుపులను వెళ్తాయి, నూట్లను వెళ్తాయి. కాబట్టి మనం ఏదో ఊహలతోటి లేకపోతే కల్పనలతోటి మనం జీవితం గడుపుదామంటే ఎంత మాత్రం కూడా ఏ పని కాదు. కానీ చూసారా, విచిత్రమైనటువంటి కోరికలను కోరుతున్నారు. ఏమని కోరుతున్నారు? నీవు ఆకాశం వైపు అధిరోహించాలి, మేము చూస్తూ ఉండగా నువ్వు ఆకాశ వైపునకు వెళ్ళాలి. ఇంకా అంతేకాదు, మా పేరిట ఒక ఉత్తరం, దేవుని పేరిట, అంటే దేవుడు రాసినట్టుగా పలానా సుబ్బారావు గారికి, పలానా అబ్దుర్ రెహమాన్ గారికి, పలానా జార్జ్ విక్టర్ గారికి దేవుడు రాస్తున్నాడు అని మా పేరిట ఒక ఉత్తరము దేవుని తరపు నుండి నువ్వు తేనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా. మాలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి చూడండి, శుభలేఖలు పేరు రాసిస్తాం. అలాగా దేవుడు మా పేర్ల మీద ఒక ఉత్తరాన్ని వ్రాసి మాకు ఇవ్వనంత వరకు నీవు ఆకాశం వైపు ఎక్కడం మేము చూసినా కూడా మేము నమ్మము. చూడండి ఎంత చిత్ర విచిత్రమైనటువంటి, అసాధ్యమైనటువంటి, సత్యదూరమైనటువంటి కోరికలు కోరుతున్నారు. సోదరులారా, చెప్పే ఉద్దేశం ఏంటంటే, నేడు మనిషి కూడా అదేవిధంగా మారిపోయాడు. అద్భుతాలు, మ్యాజిక్లనే నమ్ముతున్నాడు తప్పించి వాస్తవ పరిస్థితుల్లో జీవించడానికి అతను ఎంత మాత్రం కూడా ఒప్పుకోవడం లేదు. ఏదో అద్భుతం జరిగిపోవాలి అతని జీవితంలో, ఉన్న బలంగా అతని సమస్యలన్నీ కూడా పోవాలి, ఉన్న బలంగా అతనికి డబ్బు వచ్చేయాలి, ఉన్న బలంగా అతని జబ్బులన్నీ కూడా పోవాలి, అంత మ్యాజిక్లుగా అద్భుతాలు జరిగిపోవాలి. ఈ విధంగా ఎక్కడైనా సాధ్యం అవుతుందో ఒకసారి ఆలోచించండి సోదరులారా. ఈ జీవితం అనేది పరీక్షా నిలయము. పరీక్షలు ఎదుర్కోవడానికి మనం వస్తున్నాం ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా తన స్థాయిని బట్టి పరీక్షలు ఎదుర్కొంటున్నాడు. ఇది వాస్తవమైనటువంటి జీవితం ఇది. కాబట్టి ఇక్కడ దైవాన్ని విశ్వసించి ఆయన ఆరాధన చేసి ఆయన వైపునకు తిరిగి ఈ విధమైనటువంటి పద్ధతుల ద్వారా తప్ప మనం ఏ విధంగా కూడా సాఫల్యాన్ని పొందలేము. మ్యాజిక్లతోటో, అద్భుతాలతోటో, కథలతోటో, కల్పనలతోటో మనము సాఫల్యాన్ని ఎంత మాత్రం కూడా పొందలేము సోదరులారా. కాబట్టి సిద్ధాంతాలు, ఈ విధమైనటువంటి మార్గాలు దైవ గ్రంథానికి అనుగుణంగా ఉన్నాయో లేవో మనం చూడాలి తప్పించి, కల్పితమైనటువంటి సిద్ధాంతాల ద్వారా మనం ఎంత మాత్రం కూడా నిత్య జీవాన్ని పొందలేము. చూడండి, భగవద్గీత గ్రంథంలో చాలా చక్కటి ఒక శ్లోకం కనబడుతుంది. అదేమిటంటే, ఆకాశమందు వేల కొలది సూర్యుని యొక్క కాంతి ఒక్కసారి బయలుదేరడంతో ఎంత కాంతి ఉంటుందో అది ఆయన కాంతిని పోలి ఉన్నది అని అక్కడ ఒక మాట కనబడుతుంది. చూడండి, ఒక్క సూర్యుడిని చూడడానికి మన కళ్ళు సరిపోవు. ఒక్క రెండు నిమిషాల పాటు మనం తీక్షణంగా చూస్తే చూపుతుంది. అలాంటిదే వేల కొలది సూర్యుడు వచ్చి ఒకేసారి వెలుగునిస్తే ఏ విధంగా ఉంటుంది? మరి ఆ కాంతిని పోలి ఉన్నది ఆ దైవకాంతి. మనము చూడగలము ఒకసారి ఆలోచించండి. ఇంకా బైబిల్ గ్రంథంలో మరొక సందర్భంలో తీతుకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తాడు, సమీపించరని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వాన్ని కలిగి ఉన్నవాడు. ఎవరు కూడా ఆయన తేజస్సును సమీపించలేరు, అంత పవిత్రంగా ఉన్నాడు ఆ దైవం. అటువంటి దైవాన్ని మనం ఏం చేస్తున్నాము? మన ఇంట్లో పెట్టుకుంటున్నాము, లేకపోతే ఆరాధనలో పెట్టుకుంటున్నాము, మన జోబుల్లో పెట్టుకుంటున్నాము, మన మెళ్ళకు కట్టుకుంటున్నాము. చూడండి ఎంత భయంకరమైనటువంటి అపచారాన్ని మనం చేస్తున్నాము చూడండి. ఇంకా లేదండి, ఆయన పైనుండి క్రిందికి వచ్చేసాడండి, ఆయన మానవతారాన్ని ధరించి వచ్చాడండి అని ఎవరైతే గుడ్డిగా నమ్ముతుంటారో వారికి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మరి అక్కడ ఒక సందర్భంలో చెప్పడం జరుగుతుంది. అదేమిటంటే,
ఎన్నడు కూడా యెహోవా మనుషులతో కూడి నివాసము చేయునా? దేవుడు ఎన్నడు కూడా భూలోకమందు నివాసము చేయడు. ఆకాశములు మహాదాకాశములు సైతం ఆయనను పట్టజాలవే. అంటే భూమి అంటే సరిపోతుంది ఆయనకి, ఆకాశాలే పట్టజాలవు ఆయనకి, మహాదాకాశాలు పట్టజాలవు, భూమి అంటే సరిపోతుంది ఆయనకి. కాబట్టి మనుషులతో కూడి దైవము ఎన్నడైనా భూమి మీద నివాసము చేయినా, నిశ్చయంగా ఎన్నడు కూడా దైవము భూమి మీద నివాసము చేయడు అని చాలా స్పష్టమైనటువంటి వాక్యం మనకు కళ్ళ ముందు మన హృదయాన్ని తూట్లు పొడిచే విధంగా కనబడుతున్నప్పటికీ కూడా మనము దాన్ని విశ్వసించకుండా, లేదండి ఆయన పైనుండి క్రిందకు వచ్చేసాడండి అని మనం విశ్వసిస్తే, తద్వారా మనము సాఫల్యానికి దూరంగా వెళ్ళిపోతే రేపు బాధపడేది ఎవరు, మనమా లేకపోతే ఇంకెవరా? దీని గురించి మనం ఆలోచించాలి సోదరులారా. అందుకనే క్రీస్తు యేసు చెప్పారు, ఎవరు కూడా తండ్రి స్వరాన్ని వినలేదు, ఆయన స్వరూపాన్ని కూడా చూడలేదు. జాగ్రత్త సుమా అని ఆయన హెచ్చరించడం జరిగింది. మరి ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం చెప్తున్నాడు, మీరు ఏమనుకుంటున్నారు ఆయన గురించి? ఆయనను చూసే రోజున మీకు ఎంత మాత్రం కూడా శుభవార్త కాదు సుమాది? ఆ రోజున మీరు అల్లా మమ్మల్ని కరుణించు, నీకు శరణ వేడుతున్నాము అని మీరు అరుస్తారు ఆ రోజున. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి పనులు అలాంటివి కదా, దైవానికి విరుద్ధమైనటువంటి, ఆయన ఆజ్ఞలకు విరుద్ధమైనటువంటి పనులే మనం ప్రపంచంలో ప్రతి క్షణం కూడా చేస్తుంటాము. ఆ రోజున మనకు తెలిసి వస్తుంది, ఆ రోజున దేవుని శక్తి మనకు కళ్ళ ముందు కనబడుతుంటుంది, ఆయన నరకం మనకు కళ్ళ ముందు కనబడుతుంది. అప్పుడు ఆ రోజున అరుస్తాము మనము, ఓ దైవమా మమ్మల్ని రక్షించి మేము తప్పు చేశామని. బాధాకరమైనటువంటి శిక్ష కళ్ళ ముందు వస్తూ కనబడితే తప్ప మీ మనస్సులు మారవు, బండరాళ్ల మాదిరిగా మీ మనసులు మారిపోయాయి. చూడండి, ఏదైనా ఒక ఆపద మన కళ్ళ ముందు కనబడుతుంది అనుకోండి, మనిషి అత్యంత బలహీనంగా మారిపోయి చాలా మెత్తబడిపోతాడు, అతని మనసు మెత్తబడిపోయి దైవుని వైపు తిరుగుతుంది. ఒక్కసారి ఆ బాధ పోగానే తిరిగి మామూలుగా మారిపోతాడు. చూడండి, సునామీ అనే భయంకరమైన ఉపద్రవం వచ్చి 600,000 మందిని పొట్టం పెట్టుకుంది, కానీ మనిషి ఏదైనా మారడానికి ప్రయత్నం చేశాడా? ఆ 2 రోజులు ఉన్నది, ఆ 3 రోజులు మామూలు అతని జీవితం. ఈ విధంగా ఈ విధమైనటువంటి జీవన విధానము అతను అలవరుచుకోవడంతో దైవం అంటే ఆయన యొక్క మహిమలంటే, లేకపోతే ఆయన అస్తిత్వం అంటే ఏమిటో తెలియకుండా అతనికి అయిపోతుంది. కాబట్టి ఎన్ని విధాలుగా ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అతని మనసు కరగడం లేదు. దైవం అదే ఈ విషయం గురించి చెప్తున్నాడు, మరి మీరు శిక్షను చూచి విశ్వసించినట్లయితే ఆ విశ్వాసముకి ఎందుకు కూడా పనికిరాదు. శిక్ష రాకముందే దైవాన్ని మీరు విశ్వసించాలి. అలా కాకుండా ముందుగానే మీరు విశ్వసించి మీరు ఏమి సంపాదించుకోలేకపోయారనుకోండి, దానివల్ల కూడా వ్యర్థమే. కాబట్టి సోదరులారా, విశ్వాసము మనము ముందుగా తీసుకురావాలి, విశ్వాసంతో పాటు మనము మంచి పనులు కూడా చేయాలి, అప్పుడు మాత్రమే మనము సాఫల్యాన్ని పొందే అవకాశం ఉంది. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను సోదరులారా, ఏ విషయాలైతే నేను ఇక్కడ చెప్తున్నానో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, ఆచరించాలని, ఈ మాటలు మన హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుని మన మనస్సును మెత్తపరచాలని, మరి బండరాళ్ల మాదిరిగా మారిపోయినటువంటి మన మనస్సు మన హృదయాలు మంచు మాదిరిగా కరిగి దైవాన్ని గురించి ఆలోచించాలని, నేను దైవాన్ని మనకు ఆ శక్తిని ఆ జ్ఞానాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకురు దవన అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్.